హలో వ్యూయర్స్, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే థీరం వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అండి. ఎఫ్ అనేది క్లోజర్ సెట్ ఇచ్చారు, ఇది ఎఫ్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన థీరం లాగానే ఉంటుందండి, కానీ అక్కడ ఈ అనేది ఓపెన్ అని ఇచ్చారు, ఇక్కడ ఎఫ్ అనేది క్లోజర్ అని ఇచ్చారు. సో ఆ థీరం యూజ్ చేసి మనం ప్రూవ్ చేయొచ్చండి డైరెక్ట్గా. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి దీన్ని కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్ అనేది నేను క్లోజ్డ్ సెట్ అని తీసుకుంటున్నా అండి. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిదండి, ఎఫ్ కాంప్లిమెంట్ ఓపెన్ అని ప్రూవ్ చేయాలి. అందుకోసం ఏం వచ్చేసరికి టూ ప్రూవ్ ఎఫ్ కాంప్లిమెంట్ ఈజ్ అన్ ఓపెన్ సెట్ అని తీసుకుంటున్నాను. ఎఫ్ కాంప్లిమెంట్ ఓపెన్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, మనం ప్రీవియస్ థీరం యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదండి. ప్రీవియస్ థీరం వచ్చరికి ఈ అనేది ఓపెన్ అంటే ఈ కాంప్లిమెంట్ క్లోజర్ అని ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎఫ్ అనేది క్లోజర్ అని ఇచ్చాడు. మనం ఓపెన్ ప్రూవ్ చేయాలంటే ఏంటి, దీనికి కాంప్లిమెంట్ అనేది క్లోజర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఫర్ దిస్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు ప్రూవ్ ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అనేది క్లోజర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే దీనికి కాంప్లిమెంట్ పార్ట్ అనేది క్లోజర్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా తీసుకున్నామంటే సేమ్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన థీరం స్టేట్మెంట్ ఉంది కదండి, అదే అండి. బై థీరం ఎసెట్ ఈజ్ ఓపెన్ ఇన్ మెట్రిక్ స్పేస్ ఎక్స్ కామా డి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ అన్ క్లోజర్ సెట్ ఇన్ ఎక్స్, ప్రీవియస్ థీరం స్టేట్మెంట్ అండి. ఆ థీరం ఆ స్టేట్మెంట్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం దీనికి కాంప్లిమెంట్ పార్ట్ అనేది క్లోజర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో బట్ మనకి ఇక్కడ ఎఫ్ అనేది ఏమి ఇచ్చారండి, ఎఫ్ అనేది క్లోజ్డ్ సెట్ అని ఇచ్చారు, ఎఫ్ అనేది క్లోజ్డ్ సెట్ ఇచ్చారు. సో ఎఫ్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ కెన్ బి రిటర్న్ ఆస్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అంటే ఎఫ్ కాంప్లిమెంట్కి హోల్ కాంప్లిమెంట్ వస్తే మళ్ళీ ఎఫ్ అవుతుంది కానీ ఎఫ్ని ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఎఫ్ క్లోజ్డ్ సెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ కూడా క్లోజ్డ్ సెట్ అవుతుంది. సో ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ అన్ క్లోజ్డ్ సెట్. ఓకే, సో ఈ ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ క్లోజ్డ్ సెట్ అయిందంటే ఈ ఎఫ్ కాంప్లిమెంట్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఓపెన్ సెట్కి కాంప్లిమెంటే క్లోజ్డ్ సెట్, అంటే ఇది ఎఫ్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్. ఇప్పుడు మనం పార్ట్ టూ ప్రూవ్ చేద్దామండి. పార్ట్ టూ వచ్చేసరికి ఇక్కడ ఎఫ్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ అని తీసుకున్నాము. సో మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఎఫ్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలి. పార్ట్ వన్ ఉంది కదండి, పార్ట్ వన్ కండిషన్ యూజ్ చేసేసి పార్ట్ టూ డైరెక్ట్గా ప్రూవ్ చేయొచ్చండి. ఫర్ దిస్ వీ డైరెక్ట్లీ ప్రూవ్ ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ అండ్ క్లోజెస్ సెట్ అని ప్రూవ్ చేయొచ్చు. మనం బై ప్రూఫ్ ఆఫ్ పార్ట్ వన్, పార్ట్ వన్ ప్రూఫ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఎఫ్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అనేది క్లోజెస్ సెట్గా రాసుకోవచ్చు. సో దేర్ ఫార్ ఇప్పుడు ఎఫ్ అనేది క్లోజెస్ సెట్, మన ఏం అదే కానీ ఎఫ్ అనేది క్లోజెస్ సెట్ అని ప్రూవ్ చేయాలి.